డాక్టర్, ఎన్టీఐ యూనివర్సిటీకి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. జస్ట్ ఇందాకే మనకి వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, మనకి ఒకసారి మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీకు సీట్ అలాట్ అయినంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు కవర్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనం అప్లై చేసేందుకు రేపు మార్నింగ్ 11 AM నుంచి మనకి ఈ నెల 9వ తారీఖు వరకు టైం ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనకి రేపు మార్నింగ్ 11 AM నుంచి December 9 రాత్రి 9 గంటల వరకు టైం ఇచ్చారు. అది కూడా మనకి ఈ వెబ్సైట్ లింక్ చూస్తున్నారు కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇంకో పేజ్కి అయితే రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి మనకి పారామెడికల్లో ఎన్ని కోర్సులు ఉన్నాయి చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎన్ని కోర్సులకి అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. టోటల్ 15 కోర్సులు అయితే ఉన్నాయి పారామెడికల్కి సంబంధించి. ఒకసారి కిందకి వెళ్తే కనుక మనకి ఓసీ విద్యార్థులకి ఫీ అయితే ఇంత ఉందన్నమాట. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి అప్లికేషన్ ఫీ అయితే ఇంత ఉంది. చూస్తారు కదా, మనకి టోటల్గా ఓసీ విద్యార్థులకి 2,360 రూపాయలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి మనకి ఇంత అయితే ఉందన్నమాట. ఇదైతే మనమైతే పే చేయాల్సి ఉంటుంది రేపటి నుండి. మన సర్టిఫికేట్స్ అయితే ఇవి అన్నమాట. మ్యాండేటరీ అంటే కన్ఫామ్గా మనకి కావాలని అర్థం. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మనమైతే అప్లోడ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, బర్త్ సర్టిఫికేటు, ఇంటర్ది, స్టడీ సర్టిఫికేట్స్, 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ది, టీసీ, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, అండ్ అలాగే ఎవరైతే రెసిడెంట్ సర్టిఫికేట్ వేరే స్టేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వస్తారు కదా, ఆధార్ కార్డు, మైనార్టీ ఎవరైతే ముస్లిం విద్యార్థులు ఉంటారో మైనార్టీ, ఫిజికల్ డిసేబిలిటీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు కదా, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ సిగ్నేచర్ మంది అయితే కావాలన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా అప్లై చేయాలి రేపైతే వీడియో చేయడం జరుగుతుంది. ఆ విధంగా అప్లై చేస్తే మనకైతే సరిపోతుందన్నమాట.